अंदर की नमस्ते प्रवाह लांटी कथ की जलपात लांटी संगीत तोड़ते अभी उपेन मन मुकोदी फिब्रवरी 12 तारीखन सो मरी उपेन गुरी बोलने विषया उपेन वनकाल जगह विषया इवन मन तो षेर चुस्क टोटल टीम मन तो उ प्रोड्यूसर्स एंड डीएसपी गारु अलगे कृति शेट्टी वैष्णव तेज सुकुमार गारु अंड बुच्ची सर अंदर उन्नारु सो अंदर तो मात्लाडेदामु अंदर की बिग हाई आलमोस्ट अंटे इंत गुंपुनी इंटरव्यू लो कलिसि आलमोस्ट 1 इयर अयिंदि सुकुमार गारु करेक्ट गा दग्गर दग्गर राइट असल देवी गारु लुक् चूसारा सुकुमार सर असल आफ्टर आफ्टर लॉकडाउन बिफोर लॉकडाउन विदाउट गेट विद गेट इन द सेम So, वैष्णव गारु फर्स्ट आई हैव टू टेल यू मी फर्स्ट सिनेमा की मी इधर की गुड़ा यू आर सो ब्लेस्ड टू हैव ई सुकुमार राइटिंग्स एंड बुच्ची गारु डायरेक्शन ई स्टोरी एंड डीएसपी सर म्यूजिक डेफिनेटली व्हाट यू से एंड मैत्री मूवीज यस मैत्री मूवी मेकर्स यस आदर्शन చేసుకొని ఉంటా నేను కృతి అంటే మంచి ప్రొడ్యూసర్ గాని సూపర్ మ్యూజిక్ గాని ఇంత మంచి కథ గాని కథ హీరోగా రావడం నిజంగా నా అదృష్టం అండ్ దాని వెనక అందరి వెనకాల సుకుమార్ గారు ఉండడం అండ్ నాకు ఆ కొద్ది గొప్ప కాన్ఫిడెన్స్ ఇన్ సుకుమార్ గారే ఫస్ట్ టైం వెళ్ళి కలిసినప్పుడు సరే నాకేం రాదు సార్ అంటే పర్లేదు నేను నేర్పిస్తాను డైలాగ్స్ నేను చెప్తాను యాక్టింగ్ నేర్పిస్తాను కంగారు పడుకు అని చెప్పిన నాకు బాగా గుర్తు సో థ్యాంక్స్ టు ఎవ్రీవన్ రియలీ థ్యాంక్ గాడ్ వెరీ ఫార్చునేట్ సుకుమార్ సార్ అంటే బిఫోర్ ఇండస్ట్రీ బిఫోర్ దట్ యాక్చువల్లీ తన ఐస్ చాలా క్యాచ్ లైక్ కదా అని కాదు వెరీ రేర్ అన్నమాట ఇండస్ట్రీలో చాలా మంది చాలా నాకు సైట్ ఉంది కానీ కళ్ళు అదే నార్మల్ సుకుమార్ సార్ అంటే బిఫోర్ ఇండస్ట్రీకి రాకముందే మీ శిష్యులు మీకు బాగా తెలుసు అండ్ మీ దగ్గర పని చేశారు అండ్ అగైన్ మళ్ళీ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీ మీ సినిమాలకి వర్క్ చేయడం జరిగింది అప్పటి నుంచి వేలు పట్టుకొని అలా నడిపిస్తున్నారు సార్ నన్ను వేలు పట్టి యాక్చువల్గా ఒక అదృష్టం అంటే నేను ఆయన శిష్యుడిగా నేను అదృష్టంగా ఫీల్ అవుతాను ఎందుకంటే ఇంటర్మీడియట్లో ఎందుకంటే ఇంటర్లో డైరెక్ట్గా మ్యాథమెటిక్స్ చెప్పాను లెక్క చెప్పాను నాకు తెలిసి ఇంకా ఆ చిన్న బుచ్చి తెలుసు నాకు ఎనిమిది 16 సంవత్సరాలు ఇంకా మేసాలు వస్తూ ఉంటాయి నా ఫ్రెండ్ కొండలరావు అని ఒకతను ఉండేవాడు సో వాళ్ళిద్దరికి సాన్నిహిత్యం బాగా సో చాలా అప్పుడు కూడా చాలా భయపడుతూ రెస్పెక్ట్ఫుల్గా కనిపించాడు కాదు ముందు అసలు బుచ్చి అంటే ఎక్కడి నుంచి లాగాలి మనం బయటికి ఈవెన్ మొన్న కూడా షూటింగ్స్లో కూడా తను ఎక్కడున్నాడు తెలియదు నాకు సో అట్లాంటిది ఇప్పుడు ఇప్పుడు ఫోర్ గ్రౌండ్లో నేను ఎప్పుడు చెప్తుండేవాడిని ఏంటంటే ఎవరికి డైరెక్షన్ నేర్పలేం ఈ స్వతహాగా వాళ్ళకి రావాల్సిందే సో అరే నన్ను నేను ఎవరిని నా దగ్గర నుంచి వెళ్ళి బయట డైరెక్ట్ చేసిన ఏ డైరెక్టర్ని స్టూడెంట్ అని చెప్పలేను ఎందుకంటే మనం వాళ్ళకి ఏం నేర్పలేం ఇంకా ఫ్రెండ్ చెప్పండి వాళ్ళ నుంచి మనం నేర్చుకుంటాం చాలా కానీ నిన్ను మాత్రం నా స్టూడెంట్ అని చెప్తాను నేను ఎందుకంటే నీ లెక్కలు చెప్పాను కాబట్టి సో విచిత్రంగా డైలాగ్ ఎవరు తనలో వీడుతున్నా నిన్ను మాత్రం చెప్తాను అన్న శిష్యుడుగానే ఇవ్వండి డైరెక్ట్ లెక్కలు చెప్పానండి సో అది ప్రూవ్ చేశాడు ఈ రోజున తీసుకొచ్చి ఇంత పెద్ద సినిమాకి మా ఒక ఆలోచనతో అందరిని ఇంత రెస్పాన్స్ అంటే ఇంత హ్యాపీగా ఆనందంగా ఉంచగలిగాడు ఒక వేదిక మీద తీసుకొచ్చాడు ఇంత బజ్ క్రియేట్ చేశాడు అదంతా తన కష్టమే బుచ్చి గారు ఒక టీచర్ ఒక స్టూడెంట్ ఇలా పొగుడుతుంటే మా స్టూడెంట్ సినిమా చేస్తారు అంటే సార్ పక్కన ఉండగా మాట్లాడలేమండి సార్ నేను మీకు కొన్ని ఇంటర్వ్యూ చూసాను సార్ చాలా బాగా మాట్లాడుతున్నారు అప్పుడు పక్కన సార్ లేరు నవీన్ సార్కి వెళ్ళిపోదాం నవీన్ సార్కి వెళ్ళిపోదాం